అమీర్పేటలో టిఫిన్ చేంజ్ చేసి జేబీఎస్ కాడికి వెళ్ళి ఇటు సైడ్ వచ్చినాం. ఇటు సైడ్ వచ్చి ఆడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇటు వచ్చినాం. ఇట్లోని ఇటు బయటకు వచ్చినాం. ఇది మెట్రో స్టేషన్. ఇక్కడ హైదరాబాద్ మెట్రో స్టేషన్ ఏ విధంగా ఉంటుందని అయితే ఇది సార్ చూడురి. ఇది ఇప్పుడు నాగోల్ సైడ్ పోతుంది. మనము నాగోల్ సైడ్ పోవాలా. మన స్టేషన్ వచ్చేసి ఉప్పల్ ఎక్స్ రోడ్ కడ దిగాల. దిగితే అక్కడ మన వాళ్ళు వస్తారా లేకపోతే మనమే ట్యాక్సీ పట్టుకునే కూడా అడిగేనాక అర్థమవుతుంది. ఒకసారి చూడచ్చు మీరు. ఈ యెల్లో లైన్ అయితే దాటద్దు, వచ్చినాకనే లోపలికి వెళ్ళాలా. ఏ విధంగా ఉన్నదని అయితే పూర్తిగా చూద్దాం. మనము తీసుకున్న టికెట్ ఏదైతుందో ఇక్కడ స్కాన్ చేయాలి. ఇగో ఇక్కడనేమో కార్డు చూపించిన కాడనేమో కార్డు స్కాన్ చేయాలి. లేదంటే మనము ఆ క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ కోడును అలా చూపిస్తే స్కాను ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా ఓపెన్ అయిన తర్వాత మనం బయటకు వచ్చేసి మనకు స్టేషన్లో పోగానే ఎక్కడైనా కానీ టికెట్టు ఎక్కడి వరకు ఇవ్వమంటే అక్కడ వరకు ఇస్తారు. ఆ స్టేషన్లో దిగిపోవాలి, లేదంటే ఎక్స్ట్రా గిట్ట వేయమంటే మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అవుతాయి. ఈ వీడియోను ఇట్లనే కంటిన్యూ చేద్దాం. ఇవాళ నైట్ అయింది, 10:30 అయిపోయింది ఇప్పటికే. ఈ నైటు రేపు కంటిన్యూ చేద్దాం. ఈ వీడియోను కంటిన్యూ చేద్దామని చెప్పిన కదా, అయితే బైక్ తీసుకొని నన్ను డ్రాప్ చేయడానికి అయితే మా సన్నిగాడు అయితే బయలుదేరిండు, మా వదిన కొడుకు. అయితే మేమైతే బయలుదేరిపోయినాం. బయలుదేరిపోయి నేను ఐఐటి స్టేషను ఏదో ఉంది సంథింగ్ అక్కడ అయితే దించమని చెప్పినుండే, అక్కడ వాడు దించుతా అని తీసుకొచ్చిండు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే నేనైతే మెట్రోలో వెళ్దాం. మెట్రో హైదరాబాద్ మెట్రో ఎట్లుంటుంది అనేది అయితే చూద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి జేఎన్టీయూ దాకా అయితే వెళ్దాం. జేఎన్టీయూ దాకా పోయి అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుదాం. మెట్రో ఎంత ఛార్జు, అసలు ఎట్లుంటుంది టైమింగ్స్ అనేది అంతా అయితే వివరించడానికి అయితే ప్రయత్నం చేస్తా. మనం ఇప్పుడైతే పైకి వెళ్దాం. అయితే ఎక్సలేటర్స్ ఉన్నాయి, అట్లాగే లిఫ్టులు ఉన్నాయి, సేమ్ అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే నేనైతే నడుచుకుంటూనే వెళ్ళినా అన్ని రకాల చూపించుకుంటూ వెళ్ళొచ్చని. మనం పైకి పోగానే ఒక టికెట్ అయితే తీసుకునేది ఉంటుంది, తీసుకొని పైకి వెళ్ళి వ్యూస్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మన హైదరాబాద్ మెట్రో చాలా ఎత్తు మీద ఉంటుంది, ఇది అందరూ తెలుసు. చూడని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నాయి. మనకి ఇక్కడ చూసుకుంటే నాగోల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తర్వాత జేబీఎస్ కాడికి వెళ్ళి అయితే రాయదుర్గం పోతుంది. ఈ అమీర్పేట మీదుగా రాయదుర్గం పోతుంది. ఇంకొకటి రెడ్ లైన్ చూసుకుంటే ఎల్బీ నగర్ నుండి ఎంజీ ఈ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కాడికి వెళ్ళి తర్వాత మళ్ళీ అమీర్పేట కాడికి వెళ్ళి మియాపూర్ పోతుంది. ఇది నాపై తిట్టింది. ఇది గ్రీన్ లైన్ జేబీఎస్ కాడికి వెళ్ళి స్టార్ట్ అయితే తర్వాత ఎంజీ బేస్ స్టేషన్ కాడికి అయితే వెళ్తుంది. ఇక్కడ డైరెక్ట్ మన జేబీఎస్ కాడికి వెళ్ళి ఈ మహాత్మా గాంధీ స్టేషన్ ఏదైతుందో ఆడికి వెళ్తుంది. ఇప్పుడు టికెట్ కౌంటర్ కాడికి పోయి టికెట్ తీసుకుందాం. ఇక్కడైతే స్టేషన్ ఓపెన్ ఉంటుంది. ఈ యెల్లో లైన్ దాటి అయితే వెళ్ళరాదు. అటు మొత్తం చూడొచ్చు ఇక్కడ స్టేషన్ యెల్లో లైన్ దాటి మొత్తం అటు వెళ్ళొద్దు. ఇందులో మనం చూసుకున్నట్టయితే డ్రైవర్ అయితే కనబడుతుంది, డ్రైవర్ ఉంటారు ఇందులో. మనము నెక్స్ట్ స్టేషన్లో దిగుదాం. ఇప్పుడు అయితే ఇందులో వెళ్ళి నేను జేఎన్టీయూకు తీసుకోవాల్సింది, కేపీఆర్సీకి తీసుకున్నా. తీసుకుంటే ఇక్కడ ఓపెన్ అవ్వలేదు. మనం ఎప్పుడైతే ఒక స్టేషన్ తీసుకొని ఇంకో స్టేషన్లో దిగిపోతామంటే మాత్రం ఓపెన్ కాదు. అయితే కార్డు ఉంటే మాత్రం ఓపెన్ అవుతుంది. మనకి ఎప్పుడైనా కానీ మళ్ళీ ఒక స్టేషన్ ఇక్కడ దాటేస్తే 5 రూపీస్ లేదంటే ఛార్జ్ అయితే వేస్తారు వాళ్ళు. ఆ ఛార్జ్ టికెట్ తీసుకొని క్యూఆర్ కోడ్ అది టికెట్ ఇస్తారు. ఆ టికెట్ ఇచ్చి తీసుకొని మనము ఆ టికెట్ను తీసుకొని స్కాన్ చేస్తే మాత్రం ఓపెన్ అవుతుంది. అప్పటిదాకా లేకపోతే ఓపెన్ కాదు. కార్డు ఉన్న వాళ్ళు ఎక్కడైనా దిగచ్చు, ఎట్లయినా పోవచ్చు. కాకపోతే టికెట్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఏ స్టేషన్ వరకు అనుకుంటే ఆ స్టేషన్లో దిగాల. ఎక్స్ట్రా అయితే ఎక్స్ట్రా స్టేషన్ ఇక్కడ దాటిపోతే మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ అవుతుంది. నేనైతే ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన, హాస్పిటల్ పేరు కూడా చూపిస్తా, హాస్పిటల్ కూడా చూపిస్తా. అది ఇక్కడ ముందట ఉన్నది, ముందట కొద్ది దూరం పోతా. ఇది హాస్పిటల్. ఇది ఇందులో ఆరోగ్యశ్రీ ఉంటుంది. మనకు సర్జరీ, హార్ట్ సర్జరీ అయినా, కిడ్నీ సర్జరీ అయినా, ఏ సర్జరీ అయినా కానీ
ఆరోగ్యశ్రీలో ఏది వర్తిస్తే అదైతే టోటల్గా అయితే ఇందులో చేస్తారు. ఇదే హాస్పిటల్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నాం, జేఎన్టీ దగ్గర ఉన్నాం. జేఎన్టీ కాడికి వెళ్ళి ఇట్లా వచ్చి ఇక్కడ అమీర్పేటలో స్టేషన్ చేంజ్ చేసి ఇక్కడికి వెళ్ళి ఉప్పల్ వెళ్ళాలి. ఇక్కడికి ఉప్పల్ స్టేషన్ చేయడం ఇక్కడ చేయండి. నేను ఆ హాస్పిటల్ ఎందుకు చూపించిన అంటే ఎవరికైనా ఉపయోగపడతామని చూపించిన. ఇంకొకటి, ఈ బొమ్మలలో చూసుకున్నట్టయితే బ్యాగు వెనకకేసుకోవద్దు, ముందడికి ఉంచుకోవాలని ఉంది, కనబడుతుంది కదా, అయితే చేతిలో పట్టుకోవాలి. నేనైతే కావాలని ఒకసారి మధ్యన దిగిన, దిగి మళ్ళీ ఒక ట్రైన్ పట్టిన. ఇందులో మంది తక్కువ ఉంటే చూపిద్దామని అయితే దిగినుండే. చూద్దాం ఇప్పుడైతే మరి ఇందులో మంది తక్కువ ఉన్నారా ఎక్కువ ఉన్నారా చూసి చేయొచ్చా చేయరాదా అనేది అయితే చూద్దాం. నేను ఇంతకుముందు వచ్చినట్లు అయితే ఫుల్ మంది ఉండే, అందుకే అందులో ఏం మాట్లాడలేదు. అయితే ఇందులో చూద్దాము ఓపెన్ కాగానే. ఇందులో అయితే తక్కువ ఉన్నారు, బాగా తక్కువ ఉన్నారు. చూడచ్చు లాస్ట్ స్టేషన్కి అయితే పోతుంది ఇది. ఇప్పుడు నాగోల్కు నేను ఒక స్టేషన్ ఒక మెట్రో తప్పి ఇంకొకటి వేయిన కాబట్టి నాకైతే ఛాన్స్ వచ్చిన ఉండే. ఇదైతే నాగోల్ స్టేషన్ లాస్ట్ స్టేషన్. ఇది ఇక్కడ వ్యూస్ చూద్దాం ఒకసారి. ఇది ఇక్కడ లాస్ట్ స్టేషన్. ఇక్కడికి వెళ్ళి దిగినాక అటు వెళ్ళిపోతాయి, అటు బెల్ట్ పట్టాలు కనబడుతున్నాయి కదా, అటు వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోదాం. మనమైతే ఉప్పల్ స్టేషన్కి పోవాలా. ఉప్పల్ స్టేషన్లో దిగితే రామంతపూర్కు పోవడానికి దగ్గర ఉంటుంది ఈ ఉప్పల్ స్టేషను. దిగేసిన నేనైతే ఇప్పుడైతే మనం కార్డు పంచేద్దాం. కార్డు కాదు నది టోకెన్, ఒక టికెట్ వన్ వేనే. ఒకసారి స్కాన్ చేసి అయితే బయటకు వెళ్దాం. బయటకు వెళ్ళాక ఎట్లుంది అనేది చూద్దాం ఒకసారి. మనకు స్టేషన్ వచ్చేసి ఉప్పల్ స్టేషన్లో అయితే దిగేసినాయి. ఆల్రెడీ అగ్గువా వచ్చినాయి కదా. అయితే మనకు మొత్తం ఇక్కడ 69 కిలోమీటర్ల మెట్రో అయితే నడుస్తుంది హైదరాబాద్. అట్లనే 56 మెట్రోలు అయితే తిరుగుతున్నాయని ఉంది. ఇది లాస్ట్ స్టేషన్. అంటే నాగోల్ దాకా పోయినా నాగోల్ కాడికి వెళ్ళి మళ్ళీ ఉప్పల్ అయితే వచ్చిన ఉప్పల్కి వెళ్ళి ఇప్పుడు మావాడు వస్తాడు బండి మీద. బండి మీద వస్తే వెళ్ళి రూమ్కి అయితే వెళ్దాం. ఇప్పుడు ఈ వీడియో ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అయితే హైదరాబాద్ మెట్రో చూపిద్దామని అయితే చూపించిన ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్పై కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయిన ఫ్రెండ్స్. ఇంకా మరో కొత్త వీడియోతోటి మీ ముందుంటా. ఓకే బాయ్, టేక్ కేర్. ఈ పైన కనబడే బ్రిడ్జ్ ఏదైతే ఉందో దీని చుట్టూ పెట్టారు టోటల్గా. అయితే కింద సిగ్నల్స్ దాటడు అది ఇది ఏం లేకుండా అయితే మీదికి వెళ్ళి తిరగచ్చు. టోటల్గా కనబడుతుంది ఈ చెక్కతోటి చేసినట్టు ఉన్నది. సేమ్ చూడొచ్చు మీరు. ఆడికి వెళ్ళి ఇక్కడ దాకా ఉంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మొత్తం చుట్టూ అయితే దింపారు. ఇక్కడికి వెళ్ళి బయటకు వెళ్ళచ్చు. అక్కడక్కడ దిగడం ఎక్కడం కానీ లిఫ్ట్ కానీ అన్నీ ఉన్నాయి. ఇది నాగోల్ నుంచి ఉప్పల్ స్టేషన్. ఇక్కడ ఉప్పల్ స్టేషన్ కడికి వెళ్ళి మెట్రో అయితే వస్తుంది. చేస్తున్నా ఒకటి వస్తుంది ఆల్రెడీ చూడచ్చు. ఈ నడిచే బ్రిడ్జ్ మీద నుంచి అయితే వ్యూస్ అయితే మెట్రో సూపర్ కనబడుతుంది. చూడొచ్చు మీరు ఏ రకం కనబడదు అని అయితే ఒకసారి కామెంట్ చేయండి. బండి గాడు వచ్చిండట ఆల్రెడీ, కిందికి వచ్చినాం లిఫ్ట్లో. వీడు ఆడే బండి తీసుకొని వచ్చిండు తీసుకుపోమని. బండి తీసుకురమ్మన్నాను నేను. మనంగానే ముందరికైతే పోతున్నాడు. బండి తీసుకొని వచ్చినాక మనము రూమ్కి వెళ్దాం. మనం ఇప్పుడు రూమ్కి అయితే వెళ్దాం. రూమ్కి వెళ్ళినాక చూద్దాం ఇంకా అక్కడ లొకేషన్ ఏందనేది. ఇప్పుడైతే మేమైతే బయలుదేరిపోయి వెళ్ళనైతే వెళ్తున్నాం. ఒకసారి చూడొచ్చు ఇది మనం రామంతపూర్ అయితే వెళ్ళాలా. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి రామంతపూర్ లోపలికి వెళ్ళాలా. కొద్దిగా ఎక్కువ దూరం ఉంటుంది, అందుకే బండిదేమన్నా. ఆల్రెడీ వచ్చేసినాం. ఇక్కడ కనబడే ముగ్గురు మా వదిన కొడుకులు. అయితే నేనైతే ఇంటికి వచ్చేసిన ఆల్రెడీ. ఇంటికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయితే ఆయన ఉండే. మొత్తం ఎండలో తిరగడానికి అయితే మొత్తానికైతే టైర్డ్ అయిపోయినా నేను. నా ఫేస్ని చూస్తే అర్థమైపోయి ఉంటుంది మీకు. బాబు కాకలు అవుతుంది. ఏమో మా పిల్లి, ఏమో చెప్పాడు, ఏమో మా బాబాయ్ హైదరాబాద్ కచ్చిరు. ఈ పోరాడు ఇప్పుడేం రిత్తుండు. మనం ఇప్పుడు ఒకసారి బంగ్లా మీదికి పోయి చూద్దాం వ్యూస్ ఎట్లా ఉంటుంది అనేది అయితే చూపిస్తా. సన్సెట్
చూడచ్చు ఒక విధంగా అయితే కనబడ్డది. ఇక్కడ సన్సెట్ నాకైతే మంచిగా అనిపించింది, అందుకే చేయమని చెప్పినండే మా వాడిని చేసిండు వాడు. ఒకసారి ఏ విధంగా ఉన్నది అనేది కామెంట్ చేయండి. ఈ సిటీ లొకేషన్ అయితే నాకైతే బాగా అనిపించింది, మీదకి వెళ్ళి అంతా తిప్పి చూపించిన. ఇది ఒరిజినల్ వీడియో, ఇందులో గ్రాఫిక్స్ ఏం లేదు. చూడచ్చు మీరు ఒకసారి ఇన్ను అవుటు చేసిన ఉండే ముందరికి వెళ్ళి ఇటు సైడు అటు సైడు రెండక్కలు చూపించను. ఇది ఏ రకంగా వచ్చిందో ఒకసారి అయితే కామెంట్లో చెప్పండి. ఏ మోటార్ నిండింది అనుకో, సెన్సార్ సౌండ్ వస్తుంది సెన్సార్. ఈ సౌండ్ సిస్టమ్ ఏదైతే ఉందో టాకి ఫుల్గా అనగానే సౌండ్ వస్తాట కింద, వాళ్ళు వెంటనే స్విచ్ బంద్ చేస్తారు. ఇదొకటి నాకైతే బాగా అనిపించింది, నేను ఇప్పటివరకు చూడలేదు, కాకపోతే ఆటోమేటిక్ బంద్ అయ్యేది చూసినా కానీ. చెప్పు నీ పేరు. ఏం పేరు? నీ పేరు ఏం పేరు? పుష్పలత. పాండు. పాండు. హాయ్ చెప్పు. హాయ్.